ఏలూరులో అన్న క్యాంటీన్ నిత్యాన్నదానం కార్యక్రమం 100 రోజుకు చేరుకుంది. ఫైర్ స్టేషన్ సెంటర్ లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నందమూరి అభిమానుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ను ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ సందర్శించారు. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ టీడీపీ నేతలతో కలిసి పేదలకు భోజనం అందించారు. 100 రోజులుగా అన్న క్యాంటీన్ ద్వారా పేదలకు నిత్యాన్నదానం అందిస్తున్న నిర్వాహకులకు నందమూరి రామకృష్ణ అభినందనలు తెలిపారు. అటు టీడీపీ నేత చెన్నుపాటి గాంధీపై వైసీపీ నేతల దాడిని చింతమనేని ప్రభాకర్ ఖండించారు. రాజకీయంగా భయపెట్టడానికే వైసీపీ దాడులకు పాల్పడుతోందని ఫైర్ అయ్యారు. గాంధీ కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందన్నారు. దాడులకు పాల్పడేవారు తగిన మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చింతమనేని ప్రభాకర్ హెచ్చరించారు. జై బాలయ్య.